శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాహుగ్రహస్థితి మేషరాశిలో ఉండటం వల్ల అంటే దాదాపుగా 1.5 సంవత్సరం పాటు అంటే April 12, 2022 నుండి 30 అక్టోబర్ 2023 వరకు అంటే 18 నెలల పాటుగా మేషరాశిలో స్థితి పొందుతున్న రాహు ప్రభావం అనేది తులారాశి వారి మీద మరియు తులాలగ్నం వారి మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది వీడియో యొక్క సారాంశం. తులారాశి అధిపతి శుక్రుడు. తులారాశిలో సహజంగా మనకు 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. వీరందరికీ కూడా మనం చెప్పబోయేటువంటి ఫలితాలు వర్తిస్తాయండి. ఈ వీడియో అనేది రాహు గోచారం కాబట్టి రాహు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రాహు సహజంగా వాయుతత్వ గ్రహం. గ్రహం అని చెప్పకూడదు, ఛాయాగ్రహం, కానీ మనం గ్రహంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ వాయుతత్వ గ్రహం మేషరాశిలో, అంటే మేషం అంటే అగ్నితత్వ రాశి. ఒక అగ్నితత్వ రాశిలో చరరాశిలో ఈ వాయుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ 7వ స్థానం. కాబట్టి 7వ స్థానం అంటే ఏంటి? విదేశీ, బహుదూరము, ఎక్స్పాన్షన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా రంగము, ఎలక్ట్రానిక్ రంగం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. ఇంకా రాహు గురించి చెప్పాలంటే రాహు ఆశ, అత్యాశ, ఎక్స్పాన్షన్ రాహుకి 5, 7 మరియు 9వ దృష్టిలు ఉంటాయండి. ఇక్కడ రాహు అగ్ని మరియు వాయువు కనుక కలిస్తే ఎలా ఉంటుంది? ఒక మిజైల్ లాగా దూసుకెళ్ళటం. కాబట్టి వ్యాపారంలో మంచి మంచి అవకాశాలు వస్తాయండి. కాకపోతే కొన్నిసార్లు కన్ఫ్యూజన్, మానసికమైన ఒత్తిడి ఇలాంటివి ఎదుర్కొంటారు. 7లో రాహు ఉన్నారు కాబట్టి కొత్త అవకాశాలు, కొత్త విదేశీ అవకాశాలు, విదేశీ సంబంధం పెరగడం ఇవాంటి జరుగుతాయి. ఈ యొక్క రాహు మేషరాశిలో శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపార భాగస్వామితోటి మరియు జీవిత భాగస్వామితోటి చిన్న మాట పట్టింపులు, గొడవలు లేకుండా చూసుకోవాలండి. కానీ ఫలితం బాగుంటారో బాగుంటుంది. ఎందుకనంటే రాహుగ్రహ యొక్క దృష్టి అనేది ఆయన లాభస్థానం 11 మీద, అదేవిధంగా జన్మ రాశి మీద మరియు తృతీయ 3వ స్థానం మీద దృష్టి పడుతుంది. అంటే 7, 11, 1 మరియు 3వ స్థానాలు ప్రముఖంగా యాక్టివేట్ అవుతున్నాయి. 3, 7, 11 మనకు తెలిసిన విషయమే. ఏంటంటే కామ్య కోణాలు, 1, 5, 9 స్థానాలు ధర్మ కోణాలు అంటాం, 2, 6, 10 స్థానాలను అర్ధ కోణాలు అంటాం, 3, 7, 11 స్థానాలను కామ్యం, డిజైర్, ఫుల్ఫిల్మెంట్, అదేవిధంగా 4, 8, 12 స్థానాలను మోక్ష కోణాలు, అంటే ఆధ్యాత్మికత వర్తిస్తుంది, అదేవిధంగా లాస్, నష్టం ఇవన్నీ కూడా సహజంగా 4, 8 ఇండికేట్ చేస్తా, 12 ఇండికేట్ చేస్తాయండి. ఈ 7లో ఉన్న రాహు ఏంటంటే ముఖ్యంగా విదేశీ అవకాశాలు. ఎవరైతే విదేశీ ప్రయాణం చేద్దాం, విదేశాలకు వెళ్దాం, విదేశీ వ్యాపారాలు చేద్దాం అనుకున్న వారికి మార్గాన్ని అనుకూలత చేస్తుంది. అదేవిధంగా యోగకారక గ్రహం శని, ఈ శని భగవానుడు 4, 5 అధిపతి, ఆయన కూడా 4లో ఉన్నారు. మళ్ళీ జనవరి 18 తర్వాత 5వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి శని కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి బహుదూర ప్రాంతము ఇది బాగుంటుంది. వివాహ సంబంధాలను కూడా ఇస్తాడు. మల్టిపుల్ ఎక్కువగా వివాహ సంబంధాలను చూడాల్సి రావాల్సి వస్తుంది. కాబట్టి అది మనం తెలివిగా చూస్ చేసుకోవాలి. ఏది మనకు కంపాటిబిలిటీ ఉంది ఏమిటి అనేది. రాహు కదా, కొత్త చీటింగ్ కూడా ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైంలో కానీ ఇలాంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇక్కడ 11వ స్థానం యాక్టివేట్ అవుతుంది. మంచి కొత్త వ్యాపార అవకాశాలు, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయటము, అదేవిధంగా ముఖ్యంగా ఎవరికి బాగుంటుందంటే ఐటీ రంగము, బ్రోకరేజ్ చేసేవారికి, మీడియేటర్స్కి, కొన్ని భూములు కొనుగోలు అమ్మకాలు చేసేవారికి, ఇంకా చెప్పాలంటే కనుక ఎలక్ట్రానిక్ రంగం వారికి, మీడియా రంగం వారికి, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఇక్కడ 11వ స్థానం అంటే నెట్వర్క్, ఫ్రెండ్స్. మీ యొక్క నెట్వర్క్లో ఉన్నటువంటి మంచి దగ్గర మిత్రులతో కానీ ఫ్రెండ్ సర్కిల్తో కూడా వ్యాపార సంబంధాలు కొనసాగించడం, విదేశాల్లో ద్వారా కూడా మీకు కాస్త లాభం చేరుకోవటం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీ యొక్క వ్యాపారాని కోసం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ, సోషల్ మీడియా ఫేస్బుక్ యాడ్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇలా కూడా కొంతమంది అప్రోచ్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. రాహు దృష్టి 3వ స్థానం మీద పడుతుంది. 3 అంటే కనుక డిజైర్, ఫుల్ఫిల్మెంట్, సాధించాలనే తపన, దగ్గరి ప్రయాణాలు. కాబట్టి కొంత ధర్మ మార్గాన కూడా కొంచెం అదే స్పిరిచువాలిటీ కాస్త తగ్గే అవకాశం ఉంది. ఎక్కువగా మెటీరియలిస్టిక్ లైఫ్ మీద బాగా ఫోకస్ చేసే అవకాశం కనపడుతుంది. ప్రయాణాలు కూడా చేస్తారు, సిబ్లింగ్స్తో కలిసి కూడా ప్రయాణాలు చేసే అవకాశం బలంగా కనపడుతుంది. ఇక్కడ 7 అంటే విదేశీ, బహుదూరం, 3 అంటే కనుక దగ్గర ప్రయాణాలు. మొత్తం మీద మాత్రం మీరు జీవిత భాగస్వామితో కానీ, సిబ్లింగ్స్తో కానీ ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనపడుతుంది. ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. శని భగవానుడి యొక్క దృష్టికి 3, 7, 10 ఉంటుంది. ఈయన 18 జనవరి 2023 వెళ్తారు కుంభరాశికి వెళ్ళి 2.5 సంవత్సరం పాటుగా అక్కడ ఉంటారు. ఆయన యొక్క దృష్టి అనేది 7వ స్థానం మీద కూడా పడుతుంది. కాబట్టి కొన్ని ఇంటర్ క్యాస్ట్ కానీ ఇంటర్ రిలీజియన్ వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాంటి వారితోటి ప్రేమలో కూడా వ్యవహారం చేసే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే 6వ అధిపతి గురుడు 2023 నుంచి 7వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి కొంతమంది అందరికీ అని కాదండి,
2023 ఏప్రిల్ 3వ వారం నుండి కొన్ని వివాహ జీవితంలో ఇబ్బందులు, మాట పట్టింపులు, అదేవిధంగా వ్యాపార భాగస్వామితో కొన్ని పురపక్షాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ముఖ్యంగా కుజరాహు, శనికేతు, కుజకేతు ఇలాంటి కాంబినేషన్ గోచరంలో కానీ జాతకంలో కానీ వచ్చినప్పుడు కాలభైరవస్తత్వం చదువుకుంటే కుటుంబ సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, శారీరక సమస్యలు కానీ తొలగిపోతాయండి. వీలైతే కనుక కాలభైరవ అష్టకం ప్రతి రోజు 11 సార్లు చదవండి. కుదరకపోతే కనీసం కాలభైరవ మంత్రం, ఓం శ్రీ మహాభైరవాయ నమః ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 108 సార్లు రుద్రాక్ష మాల తీసుకొని కూడా, ఒక మాల కంప్లీట్ చేసినా కూడా తెలియనటువంటి ఒక ఉత్తేజము, ఒక ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయండి. కుజరింట రాహు కాబట్టి మానసికమైన ఒత్తిడి, బీపీ ఫ్లక్చుయేట్ కావటం, ఎదుటి వారి మీద ఎక్కువగా అరవటం, మళ్ళీ దాంతోపాటు జన్మరాశి మరియు జన్మలగ్నం వంటి తులలో మీకు కేతు ఉన్నారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు వైరాగ్యం ఇలాంటి భావనలు కలుగుతూ ఉంటాయి. శని 5వ స్థానంలోకి కుంభంలో వెళ్ళిన తర్వాత కేతు సంబంధం వస్తుంది కోణంలో, అప్పుడు వృత్తి మారాలనుకుంటారు, చేంజ్ ఆఫ్ జాబ్ అనుకుంటారు. అలాంటప్పుడు మీ కొత్త అవకాశాలు వస్తేనే దయచేసి మారండి, లేకుంటే మాత్రం మీరు క్విట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. కొంత ప్రెజర్ ఎదుర్కొన్నా సరే మీరు కనుక జాబ్ కంటిన్యూ చేసుకుంటుంటే రాబోయే రోజుల్లో మంచి ఫలితం ఉంటుందండి. విద్యార్థులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఇలాంటి ఛానల్స్ ద్వారా కూడా, వాటి ద్వారా కూడా కొంత సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంది, చదువును కొనసాగించే అవకాశం కూడా బలంగా ఉంది. విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా, విదేశాలకు వెళ్ళాలి హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయండి. 3లో రాహుదృష్టి ఉంది కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్ కూడా, మీ తోబుట్టువులు, మీ కొలీగ్స్, మీ నేబర్స్ కూడా మీకు బాగా సహకరిస్తారు. ఏదేమైనా కూడా గుడ్ ఫలితాలే, యావరేజ్ కూడా కాదు, మంచి ఫలితాలే ఉన్నాయి. కొంచెం రాహుమాయ ఛాయ ఉంది గ్రహం కాబట్టి కొంత జాగ్రత్తగా ఏది మంచి ఏది చెడు కనుక మీరు కనుక బేరీజ్ వేసుకోగలిగితే మాత్రం ఫలితాలు, శుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇదే అండి, ధృతరాశి వారికి మేషరాశిలో స్థితి పొందబోతుంటే రాహుగ్రహం వల్ల జరగబోయే శుభాశుభాలు. మీకు ఇంకా తులారాశి, మీ రాశి వారి గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే తులారాశి వారి జీవిత రహస్యాలు అనే ఒక వీడియో ఉంది, అందులో డిస్క్రిప్షన్లో లింక్ జరగవచ్చు జరుగుతుంది. దాదాపుగా 10 లక్షల వ్యూస్ దాకా ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. దాని ద్వారా ఏంటంటే ఏ వృత్తులు రాణిస్తారు, ఏ వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు, ప్రేమ జీవితం, కుటుంబ జీవితం, అదృష్ట రంగులు, సంఖ్యలు, ఇలా చాలా విషయాలు మనం దాంట్లో చెప్పడం జరిగింది. మీకు టైం కనుక ఉంటే అది కూడా మీరు వీక్షిస్తే కనుక మంచి విషయాలు తెలుస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు, శుభం ఉయ్యాత్.